మీరు కొంచెం జరిగిన వాళ్ళు అమ్మ ఇటు చూడండి అమ్మ ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇద్దరు నిలబడి దగ్గర ఓకే ఈరోజు ముఖ్యమంత్రి గారు 303 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఆడబిడ్డకు ఒక చీర ఇయ్యాలి, జాకెట్ ఇయ్యాలి పండుగ పూట. ఏ రాష్ట్రంలో ఎవరు చేయని పరిస్థితిగా మన దగ్గర చేయడం జరుగుతున్నది. ఇంత విలువ అనేది కాదండి, మనం గుర్తించి ఆ చీర ఇచ్చుడు గొప్పతనం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మన తల్లిగారికి పోతాం పండుగ పూట. ఆ తల్లి, మీ తల్లి, మీ అన్న ఒక చీర పెడితే ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ పెట్టిండు మా అన్న పెట్టిండని సంతోషంగా గొప్పగా చెప్పుకుంటావు, అది ఎంత విలువ అనేది కాదు. కేసీఆర్ గారు కూడా మన పండుగ పూట ఒక ఆడబిడ్డ కట్నంగా ఇవ్వటం చాలా గొప్ప విశేషం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ అందరి దేవుళ్ళ ఎమ్మెల్యే గెలిపించారు, ఈరోజు మంత్రి కూడా అయ్యారు. మంత్రి కూడా అయ్యాను, మీ చదువునే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటారు. తొర్రూరును కూడా 74 కోట్లు ఖర్చు పెట్టి తొర్రూరును అందంగా తీర్చిదిద్దుకున్నా. ఒక 3-4 నెలల తర్వాత మీకు దీని సంగతి తెలుస్తుంది. ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్ వేస్తున్నా, ప్రతి మోరి కడుతున్నా. మీ దగ్గర కూడా వెంకటేశ్వర ఇంటి నుంచి సీసీ రోడ్డు, ఇంజమూరు సుధాకర్ ఇంటి నుండి సమ్మె ఇంటి వరకు సీసీ రోడ్డు, దీనకర సురేందర్ ఇంటి నుంచి కృష్ణరాజు ఇంటి వరకు సీసీ రోడ్డు, సురేందర్ ఇంటి కాడి నుంచి సైడ్ కాలువలు, మిషన్ భగీరథ కొన్ని ఇళ్లకు నీళ్లు రాలే వస్తూనే ఉంటే వాటికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేసిన ఇంటింటికి నల్లా పెట్టినట్టు, ప్రతి ఇంట కూడా నల్లా పెట్టాలి మిషన్ భగీరథ నీళ్ళు, గోదావరి నీళ్ళు. ఏ గల్లీ కూడా వదిలిపెట్టారు, మీరిచ్చిన అధికారం ఇది మంచి పెద్ద పెద్ద దానికి వేనా. మీకు తెలుసు ఎలక్షన్ల ముందు చెప్పాను 2000 పెన్షన్ ఇస్తాం, ఎలక్షన్లు అయిపోయినాం కాదు, ఎంబడే 2000 చేసినాం. అదే తిరిగి ఎకరాన 4000 ఇచ్చేదాన్ని 5000 చేశాం. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు నేను 1 నెల రోజుల తర్వాత ఇళ్ళన్నీ సర్వే చేయిస్తా. మీ జాగాలనే కట్టుకుంటే 550000 ఇచ్చే ఏర్పాటు చేస్తా. 550000 ఇల్లు కూడా 65 ఏళ్ళది 57 ఏళ్ళే పెన్షన్ చేస్తున్నాం. చాలా మంది సగం మంది కొత్త ఇక అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇలా చెరువులు బాగు చేస్తున్నాం, హైదరాబాద్ ట్యాంక్ బండ్ తిరిగా చేస్తున్నాం. మన పిల్లలు పోయి ఆ చెరువు కాడ ఆడుకుంటారు సాయంత్రం పూట ఉదయం పూట కాదు. అట్లా ఒక అందంగా తీర్చిదిద్దుతున్నాం. మార్కెట్ కూడా బాగు చేస్తున్నాం 6 కోట్లతో. ఇక రోడెంబడి కూరగాయలు కానీ మటన్ కానీ చికెన్ కానీ చేపలు అమ్మొద్దు, ఆ మార్కెట్లోనే అమ్మాలి. ఏసీతో తయారు చేస్తున్నా, అంత ఒక సౌలత్గా చేస్తున్నా. తొర్రూరిని సెంటర్ లైటింగ్ పెట్టి అందంగా తీర్చిదిద్దుతున్నా. ఒక 3-4 నెలల తర్వాత రిజల్ట్ అవుపడుతుంది. మీరిచ్చిన అధికారమే, మీరిచ్చిన అధికారంతో నేను పెద్ద పదిగిపోయాను. అన్ని తీర్లు మీకు కాపాడుకుంటా, ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నా. మీ అందరి ఆశీర్వాదం కావాలని కూడా మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నేను కూడా చీరలు అధికారులు లోకల్ లీడర్లు అందరూ చెప్తున్నారు. ప్రతి ఇంటి ఇవ్వ ఇచ్చినాడు సాయంత్రం వరకు నువ్వే ఇచ్చారు లీడర్లు తీసుకుపోయి ప్రతి ఇంట్లో చీర ఉండాలి సాయంత్రం వరకు. వచ్చిన వాళ్ళకి ఇది ఇచ్చాయి, రాని వాళ్ళకు ఇళ్ళల్లో పోయి ఇచ్చిన వాళ్ళు ఈస్ట్ పెట్టుకొని ఇచ్చి సంతకం తీసుకోండి. ధన్యవాదాలు సార్. అమృత హస్తాల మీదుగా కొన్ని సార్ గోగుల యశోదమ్మ గారు
సోమ భూలక్ష్మి గారు, జీలకర్ర నస గారు, శీలం విజయ్ గారు, వేమటి విమల గారు, జలగం ఓటాం లక్ష్మి గారు, అమ్మాయి చూడండి, ధరావత్ జ్యోతి గారు.